నాన్నా నాన్నా ఇదేనా నీ పుత్ర వాత్సల్యం ఇదేనా నీ ఇది ఇద్దరు కుమారులు గోదక బ్రహ్మచారణమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమకుట్టినట్లేదా దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా నాన్నా నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా చెప్పు తక్షణం చెప్పు అన్నయ్య ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఢులారా నీచులారా ఇదే శాపమిస్తున్నాను అని శాపమిస్తాడు మళ్ళీ అయితే నేను చెప్పే విధానం బాగాలేదా ఏమీ బాగాలేదు అయితే నువ్వు చెప్పు చూడు సౌమ్యంగా చల్లగా శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి ఏది నవ్వు వద్దులే చూడు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రాధాన్యపడుతూ అడగాలి లేరా లేరా నువ్వు కాసేపేడు నేను నాన్నలా ఉంటాను నువ్వా నువ్వు కుమారా నాన్నగారు ఏమి కుమారా ఈ చతుర్దశ భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా చెల్లకపోతే దేరే పెట్టి కాళ్ళు రాస్తా నరికేస్తా చంపేస్తా పుడిచేస్తా శాంతం భూషణం నాన్నగారు సావధానంగా వినండి ఆనాడు సన్యాసం అవుతామంటే సంసారులు కమ్మనది మీరే కదా అవును అన్నాను అంటే మా అంతటా మేము సంసారణం కాలేకపోతున్నాం మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి లేదా అవమానం అవమానం ఎవరికి మీకు నాకు ఒరే పుత్రగానమా నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా లేదు నీ ముఖం నాకు చూపించద్దు అన్నయ్య ఇంత కోపమా అన్నయ్య తమ్ముడు ఇది కోపం కాదు నాన్నగారు ప్రతాపం అదే తమ్ముడు నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా మరి మానేయడమే మరి మన పెళ్లి మనమే చేసుకుందాం స్వయం రాజా స్వయం మంత్రి బళాబడి మరి కన్నులు దొరకద్దు ప్రపంచం అంతా గాలిద్దాం మన పిల్లల్ని మనమే వెతుకుందాం బళాబడి పెళ్లి పెళ్లి బళాబడి పెళ్లి పెళ్లి బళాబడి పెళ్లి పెళ్లి బళాబడి బళాబడి